శిలా ఫలకాలు వేసి వెళ్లిపోయే రకం కాదు. హామీ ఇచ్చామంటే పని పూర్తయ్యేదాకా వదలమని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి. 25 రోజుల క్రితం ప్రత్యామ్నాయ 33 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటు కోసం ఆమంచెర్లలో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అది పూర్తి చేసి ప్రారంభోత్సవం చేశారు గిరిధర్ రెడ్డి. 15 లక్షల రూపాయలతో ఈ పని మొదలు పెట్టామని, కేవలం 25 రోజుల్లోనే విద్యుత్ లైన్ పని పూర్తి చేశారంటూ విద్యుత్ శాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు గిరిధర్ రెడ్డి. ఆమంచర్ల పంచాయతీలో అదనపు 33 కేవీ లైన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో 25 రోజుల క్రితం ఇదే వర్క్ని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దాదాపు 15 లక్షల రూపాయలతో ఈ వర్క్ స్టార్ట్ చేయడం, కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 33 కేవీ లైను ఆల్రెడీ ఇంతకుముందు ఒక లైను యామంచర్ల పంచాయతీకి ఉంది, కానీ ఆ లైన్లో ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు పూర్తిగా కరెంటు ఆగిపోవడం వల్ల దీనిపైన శాసనసభ్యులు కోటమిరెడ్డి శేరెడ్డి గారి దృష్టికి స్థానిక గ్రామ పెద్దలు, మా పార్టీ నాయకులు అందరూ కూడా తీసుకుపోవడం, దాని ద్వారా తద్వారా అక్కడ ఎస్సీ గారికి అందరికి కూడా వారు సూచించిన తర్వాత ఈ 33 లైన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రెండో లైన్ వల్ల ఈరోజు మొదటి లైన్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కరెంటు ఆగిపోకుండా రెండో లైన్కి షిఫ్ట్ చేసుకొని ఇవ్వడం వల్ల ఆమంచర్ల పంచాయతీలో చాలా మేలు జరుగుతుంది. ఆమంచర్ల మరియు దొంతాలి గ్రామాలకు సంబంధించి కూడా ఇంత త్వరితగతిన ఈ వర్క్ కంప్లీట్ చేసినందుకు విద్యుత్ శాఖ వారికి మరియు కాంట్రాక్టర్కి కూడా అభినందనలు తెలుపుతూ, ఇంతకుముందు కూడా చెప్పాం, ఏదో శంకుస్థాపనలు చేసి శిలాఫలకాల మీద బోర్డులు పెట్టేసి అలా వెళ్ళిపోయేవాళ్ళం కాదు. ఏదైనా ఒక వర్క్ శంకుస్థాపన చేయడం అంటూ జరిగితే ఆ వర్క్ కంప్లీట్ చేయడం కూడా జరుగుతుందని, దానికి మరొక ఉదాహరణ ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా సోదరులు శాసనసభ్యులు కోటమిరెడ్డి శేరెడ్డి గారు ఏ వర్క్ గురించి ఏ అధికారితో మాట్లాడినా శంకుస్థాపన చేయడం ఎంత ఇంపార్టెంటో, ఇన్ టైంలో ఆ వర్క్ కంప్లీట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని కూడా పదే పదే సూచించినారు. దానిలో భాగంగా ఈరోజు మనం గత 20 రోజుల క్రితం శంకుస్థాపన చేసిన కార్యక్రమాన్ని ఈ వర్క్ కంప్లీట్ చేసి ఈ లైన్ని ప్రజలకి అందుబాటులోకి ఈరోజు తేవడం కూడా జరిగింది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించి ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలైనాయి. అదేవిధంగా ప్రీతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే ఆయన ఏదైతే ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చారో ఇప్పటికే దాదాపు 90% సంక్షేమ పథకాలు కూడా అన్నీ కూడా అమలవుతున్నాయి. చాలా సంతోషంగా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబో లోకల్ బాడీ ఎలక్షన్స్లో అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని కూడా అందరికి కూడా కోరుకుంటున్నారు.